హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. కేతువు నాలుగో స్థానంలో ఉన్నప్పుడు, నాలుగో భావంలో ఉన్నప్పుడు, లగ్నం నుంచి అది ఏ లగ్నమైనా అవ్వచ్చు, కుంభలగ్నం అవ్వచ్చు, మీనలగ్నం అవ్వచ్చు, మకర లగ్నం అవ్వచ్చు, మేషలగ్నం అవ్వచ్చు. సో మీ లగ్నం ఏదైనా సరే, ఆ స్థానం నుంచి కేతువు నాలుగో స్థానంలో, నాలుగో భావంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఎట్లాంటి ఫలితాన్ని ఇస్తాడు అనేది చూద్దాం. నాలుగో భావము లేదా నాలుగో స్థానం, దీన్ని ఇల్లు, హోమ్ ల్యాండ్ అంటారు, మాతృస్థానం కూడా. అంటే మనకి జీవితంలో ఎలాంటి కంఫర్ట్స్ ఉంటాయి, ఎట్లాంటి ఇల్లు, లేదా మ్యారేజ్ తర్వాత ఎలాంటి కుటుంబం ఉంటుంది. రెండో స్థానం అనేది మనకు పుట్టిన ఇల్లు, పుట్టిన కుటుంబం, మనం నేర్చుకునే వాల్యూస్. అయితే నాలుగో స్థానం అనేది మనం ఏర్పాటు చేసుకునే కుటుంబం, అంటే భార్య, భర్త, పిల్లలు, మదర్ అందరూ ఉండొచ్చు అందులో. సో మనం ఏర్పాటు చేసుకునే కుటుంబం అంటే మీరు ఇంటి పెద్దగా ఉండి మీరు లీడ్ చేసే ఫ్యామిలీ అని చెప్పచ్చు. అలానే తల్లి స్థానం, మాతృస్థానం ఫోర్త్ అనేది. ఇక జీవితంలో మనం ఎలాంటి సుఖాలను అనుభవిస్తాం అంటే కార్లు కానీ, బిల్డింగ్స్ కానీ, స్థలాలు, స్థిరాస్తులు, స్థలాలు, పొలాలు ఇట్లాంటివి ఎలాంటివి కొంటాం, అసలు ఉంటాయా ఉండవా. అలానే నాలుగో స్థానం అనేది మనం పుట్టిన భూమి అంటే మదర్ ల్యాండ్. అది విత్ ఇన్ స్టేట్ అయితే పుట్టిన రాష్ట్రం అవ్వచ్చు, అదే మనం వరల్డ్ వైడ్ తీసుకుంటే పుట్టిన దేశం అవ్వచ్చు. సో అట్లా అనమాట, పుట్టిన స్థానాన్ని, పుట్టిన ఊరిని నాలుగో భావం నుంచి చూడాలి. ఇక కేతువు చెప్పుకుంటాం కదా మూడు ఎపిసోడ్స్ నుంచి, ఇంతకుముందు మన కన్యమించినప్పుడు కూడా చెప్పుకున్నాం. సో కేతువు అనేది ఆధ్యాత్మికత తెలుస్తుంది, హయ్యర్ స్పిరిచువాలిటీ. గురువు ఇచ్చేది ప్రాపంచికమైన స్పిరిచువాలిటీ అంటే దేవుడు, భక్తి. అయితే కేతువు ఇచ్చేది అంతకు మించి అనమాట, అంటే పూజలు, మనం చేసే వ్రతాలు, వీటికి సంబంధించిన ఇంకా దాని అబౌ అంటే దేవుడు అంటే తెలుసుకోవడం, ఆత్మజ్ఞానం. సో మన ఆత్మని దేవుడితోటి అనుసంధానం చేయడం, దాన్ని అంటే హయ్యర్ స్పిరిచువాలిటీని సూచిస్తాడు కేతు. ఇక కేతు ఇచ్చేది తల ఉండదు కాబట్టి ప్రతిదాని ఎక్స్పీరియన్స్తో తెలుసుకోవడం. అలానే ఎప్పుడైతే మనకి తల ఉండదు, బ్రెయిన్ ఇట్లాంటివి ఏమి ఉండవో, ఎమోషన్స్ కూడా ఉండవు, ల్యాక్ ఆఫ్ ఎమోషన్స్. సో ఇక్కడ కేతువు ఏం చేస్తాడంటే ఆ స్థానానికి సంబంధించిన ఎప్పుడైతే ఎమోషన్ ఉండదో అప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. సో భావోద్వేగాలు ఉన్నప్పుడే ఏదైనా ఆనందమైనా బాధ అయినా ఏదైనా సరే, ఎప్పుడైతే అది లేదో అక్కడ అంతా ఐసోలేషన్. ఓకే, తల లేదు, ఆలోచన లేదు, భావోద్వేగాలు లేవు, ఏది లేకపోతే వచ్చింది వెళ్ళింది అన్నట్టు ఉంటుంది అంతే కదా. సో కేతువు ఎక్కడున్నా అట్లాంటి ఫీలింగ్నే ఇస్తారు, దాన్నే మనం వైరాగ్యం అనొచ్చు. వైరాగ్యం అంటే ఏముంటుందండి, సింపుల్, వచ్చినప్పుడు వస్తుంది, రానప్పుడు రాదు. సో దీనివల్ల బాధ ఉండదు, ఆనందం ఉండదు, రెండు ఉండవు కదా. రెండు లేని స్థితినే వైరాగ్యం అంటారు. సో కేతు ఇచ్చేది అదే, ఎలాంటి భావాలు లేకపోవడం. సో ఎలాంటి ఇష్టాలు లేకపోవడం, అది దాన్ని వైరాగ్యం అంటారు. దట్ ఈజ్ వాట్ కేతు, కేతు ఇచ్చేది అది. ఇక నాలుగో స్థానంలో ఉన్నప్పుడు, సో ఇక్కడ తల్లి, ఫస్ట్ మదర్ గురించి తెలుసుకుందాం. కేతు ఫోర్త్లో ఉన్న వాళ్ళకి మదర్కి ఆస్ట్రాలజీ నాలెడ్జ్ ఉండడం కాదు, లేదా తల్లి చాలా భక్తి కలిగిన కుటుంబం నుంచి ఉండడం కానీ, లేదా అంటే లైక్ చూడండి, మదర్కి కొన్ని స్పెషల్ లైక్ అంటే మదర్కి కూడా కేతు లగ్నంలో ఉండడం లాంటి చార్ట్ ఉండే అవకాశాలు ఉంటాయి, లేదా ఆమెకి కొన్ని స్పెషల్ ఇంట్రెస్ట్లు అంటే ఆస్ట్రాలజీ అంటే ఇంట్రెస్ట్ కానీ, మంత్రశాస్త్రం అంటే ఇంట్రెస్ట్ ఉండడం కానీ, అవి నేర్చుకోవడం కానీ ఇలాంటివి ఉండే అవకాశం తల్లి. అలానే వీళ్ళు తల్లి ప్రేమని గుర్తించలేకపోతారు, అది గుర్తించలేకపోవడం అనే చెప్పచ్చు. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే, ఓకే మదర్ వల్ల నేను అంటే తల్లి వల్ల పెద్ద ఆ ప్రేమ వల్ల పెద్ద సాటిస్ఫాక్షన్ని పొందలేదు అనే ఫీలింగ్ ఉంటుంది. అది ఎలా అయినా అవ్వచ్చు. అంటే చూడండి, కొంతమంది పిల్లలు చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరుగుతారు, అది ఏ కారణమైనా అవ్వచ్చు. లేదా చిన్నతనంలోనే తల్లి నుంచి విడిపోవడం కానీ, దత్తత చేసేవారు ఎవరికైనా, లేదా చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడం కానీ,
లేదా తల్లి ఒక చోట, పిల్లలు వేరే చోట. అది జాబ్ వల్ల అవ్వచ్చు, లైఫ్ స్టైల్ వల్ల అవ్వచ్చు, దేని వల్ల అయినా. చూడు, కొంతమంది మదర్స్ ప్రొఫెషనల్గా చాలా బిజీగా ఉంటారు, సో పిల్లల్ని అమ్మమ్మ ఇంట్లోనో నాయనమ్మ ఇంట్లోనో పెరుగుతారు. సో ఇలా రీజన్ ఏదైనా తల్లి ప్రేమకి దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు రీజన్స్. సో ఆ వాళ్ళు ఏంటంటే ఆ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళలో, ఓకే మా తల్లి వల్ల మేము అంత ప్రేమను పొందలేకపోయాం, మదర్ నరిష్మెంట్ అనేది దూరం అయింది మాకు అనే ఫీలింగ్. ఇక మాతృభూమి ఫోర్త్ అనేది. సో వీళ్ళు పుట్టిన ఊరికి దూరంగా పెరిగే అవకాశాలు, అంటే వృత్తి ఉద్యోగాలు కూడా దూరంగా వెళ్ళేవి. ఎందుకంటే ఎప్పుడైతే చతుర్థంలో కేతు ఉన్నాడో, రాహువు టెన్త్లో ఉండేది, అంటే దశమ స్థానంలో రాహు ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఎప్పుడు ఆ 1-7 యాక్సిస్లో ఉండేది. కాబట్టి ఫోర్త్లో కేతు ఉంటే టెన్త్లో రాహు ఉండేది. టెన్త్ అనేది మన వృత్తి ఉద్యోగాలు, అక్కడ రాహు అంటే ఫారిన్. కాబట్టి ఇక్కడ మాతృభూమి నుంచి డిటాచ్మెంట్, వృత్తి ఉద్యోగాల కోసం ఫారెన్ ల్యాండ్ వెళ్ళడం, ఫారెన్ కంపెనీస్తో వర్క్ చేయడం, ఏదైనా అవ్వచ్చు, ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫారెన్ బ్యాంక్స్ అవ్వచ్చు, కంపెనీలు అవ్వచ్చు, ఫారెన్ ల్యాండ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇట్లా అన్నమాట, అంటే ఇక్కడ వదిలేసి అక్కడ పనిచేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఏ రకంగా అయినా సరే మాతృభూమికి దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి, పుట్టిన ఊరికి, పుట్టిన దేశానికి, పుట్టిన రాష్ట్రానికి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లానే వీళ్ళకి ఆ డిటాచ్మెంట్ కూడా ఉంటుంది. ఓకే, కొంతమంది చూడండి, మన రాహు ఫోర్త్లో ఉన్నప్పుడు చెప్తున్నాం, వాళ్ళకి ఇంటి మీద చాలా ప్రేమ ఉంటుంది, పుట్టిన ఊరి మీద చాలా ప్రేమ ఉంటుంది. కొంతమంది ఎన్ఆర్ఎస్ అందుకే ఇట్లా హెల్ప్ చేస్తుంటారని కూడా. సో ఇక్కడ పూర్తిగా ఆపోజిట్, వీళ్ళు ఏంటంటే వన్స్ వదిలేశారంటే వీళ్ళకి అసలు అది మళ్ళీ వెళ్ళాలి, బ్యాక్కి చూడాలి, మళ్ళీ ఏదైనా చేయాలి, ఇట్లాంటివి ఉండవచ్చు. సో చాలా డిటాచ్మెంట్ అనేది ఉంటుంది, ఫీల్ అవుతారు కూడా. అలానే మనం ఫోర్త్ అనేది కుటుంబస్థానం, ఇల్లు, హోమ్ అట్మాస్ఫియర్. ఇప్పుడు నేను చూడండి మా ఇంట్లో ఉన్న ఇంటి వాతావరణం. సో ఇలాంటి ఇంటి వాతావరణం స్పిరిచువల్గా ఉండే అవకాశం ఉంటుంది. అంటే లైక్ చూడండి ఇప్పుడు, సో నేను ఒక ఆస్ట్రాలజర్, డెఫినెట్గా మా ఇంట్లో ఆ డిస్కషన్స్ అనే ఉంటాయి. సో అలాంటిది ఉండే అవకాశం ఉండొచ్చు, హోమ్లో ఆస్ట్రాలజీ రిలేటెడ్, మంత్రశాస్త్రం, ఇట్లాంటి డిస్కషన్స్, అలాంటి ఫ్యామిలీ. లేదా ఆ హోమ్ అంటే లైక్ ఒక రకమైన సాటిస్ఫాక్షన్ లేకపోవడం. కొంతమంది చూడండి ఆ ఐసోలేషన్ ఫీల్ అవుతారు ఇంట్లో. ఇంట్లో ఉన్నా కూడా అందరితోటి క్లోజ్గా, అంటే పిల్లలతోటి, భర్తతోటి లేదా భార్యతోటి అందరితోటి ఉన్నా కూడా వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు, ఆ అటాచ్మెంట్ ఫీల్ అవ్వదు. ఏది చేసినా సరే ఓకే, ఏదో నేను ఈ ఫ్యామిలీ గురించి చేస్తున్నాను, ఈ ఫ్యామిలీ గురించి చేస్తున్నాను, నా ఫ్యామిలీ గురించి అనే ఫీలింగ్ ఉండకపోవచ్చు. సో ఇది ఏది చెప్పినా ఇవన్నీ ప్రాబబిలిటీస్, ఏదైనా ఒకటి రెండు ఉండే అవకాశం ఉంది, అన్నీ అందరిలోనూ ఉండాలని లేదు. సో నేను చెప్పినవన్నీ ప్రతి ఒక్కరికి అప్లై చేసుకోవద్దు. మీకు ఫోర్త్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ 100% ఉండే అవకాశాలు ఉండకపోవచ్చు, కానీ 1 or 2 పాయింట్స్ డెఫినెట్గా ఉంటాయి. అది ఏంటనేది ఈ మిగిలిన గ్రహాల ప్లేస్మెంట్ని బట్టి, అలానే కేతు బలాన్ని బట్టి, కేతు ఏ స్థానంలో ఏ ఇంట్లో ఉన్నాడు, అలానే ఆ ఇంటికి అధిపతి. సో ఇవన్నీ కూడా అన్ని విషయాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. సో ఓకే గైస్, ఫోర్త్లో ఉండడం అనేది ఒక ఇంటి పట్ల ఒక డిటాచ్మెంట్ని, పుట్టిన స్థానాన్ని బట్టి, తల్లి నుంచి, సో ఇట్లాంటి వాటిని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, యూజువల్గా వీళ్ళు ఇంట్లో పెట్ యానిమల్స్ని పెంచుకుంటారు, ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకవేళ ముందు లేకపోయినా కేతు దశ వచ్చినప్పుడు కానీ, ఫోర్త్ లార్డ్ దశ అంటే ఫోర్త్ లార్డ్, 4వ భావానికి అధిపతి ఎవరైతే ఆ దశ కానీ, మూన్ కానీ, ఎందుకంటే ఒరిజినల్గా 4వ స్థానానికి అధిపతి చంద్రుడు దశ వచ్చినప్పుడు కానీ, ఆ ఇంట్లో కుక్కల్ని పెంచుకోవడం, పిల్లుల్ని పెంచుకోవడం, పెట్స్ని, బర్డ్స్ని పెంచుకోవడం, ఇలాంటివి జరిగే అవకాశం. సో ఓకే గైస్, ఇది ఫోర్త్లో మనకి కేతు ఉంటే ఇట్లాంటి ఫలితాలు ఇస్తారనేది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ MS Astrology. థ్యాంక్ యూ.